టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్లో బీజేపీ జెండానే ఎగురుతుందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి। వారసత్వ రాజకీయాలు అవినీతిపై సంజయ్ పాదయాత్ర చేపట్టారన్నారు। రాబోయే రోజుల్లో కేంద్ర సర్కార్ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు। రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రమే కొంటుందన్నారు। నియంత్రణతో పోగొట్టగలిగిన యొక్క ఈ కేసీఆర్ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు। మా యొక్క సంజయ్ గారి యొక్క నాయకత్వంలో జరిగే యొక్క పాదయాత్రకు అపూర్వమైన ఆదరణ వచ్చింది। ఇది మనం ఇంతటితో ఆగది। హుజూరాబాద్లో రేపు ఎన్ని అక్రమాలు చేసినా, ఇప్పటికే నిన్న మేము ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశాం। ఏటీఎంలలో డబ్బులు ఇస్తున్నారు, పేటిఎం ద్వారా ఫోన్పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారు। జన ఔషధి కేంద్రాలలో 40 రూపాయల నుంచి 60-70 రూపాయలు అంటే ఒక 30-40-50% తక్కువ। చిన్న విషయాల ద్వారా దేశ ప్రజలకు అనేకం బీసీ కమిషన్కు చట్టబద్ధత కలిగించింది నరేంద్ర మోడీ। ఇవాళ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఓసిస్, ఎవరికైతే ఇప్పటి వరకు రిజర్వేషన్స్ రాలేదో అలాంటి వాళ్ళలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు ఇచ్చే ఒక రిజర్వేషన్ 160